శ్రీ ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే, సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినావు, మా ఎమ్మెల్యేలది నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీశ్రావు దగ్గర కాళేశ్వరము మేడిగడ్డ పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉండుంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండే, పట్టపగలే నీ క్యాండిడేట్కి సుక్కలు చూపెడుతుంటే నేను, 60 కోట్లు నా దగ్గర ఉండుంటే. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే, మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు సీలకు ఉన్నాయి పైసలు, మీ దగ్గర సీలకు ఉన్నాయి మీ దగ్గర పైసలు, కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు, నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ వాడు డిపాజిట్ గల్లవుతుంటే జైరాబాద్లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడంచేర్లో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్డు మీ క్యాండిడేట్. అంటే ఓవరాల్గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీని సస్పెండ్ చేసి పడితేండి, ఒకరినేమో రిజైన్ చేసి పడేసాడు. ఆ పైసలే కుంభముచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ మేమంత. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి? నీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా ఎక్కిందా బుర్రకి నీకు? ఇప్పుడుగా ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 25 అది 75 60 ఎంత అది 100 150 కోట్లు 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాదేమో కొంత సపరేట్గా పెడతారు, ఎందుకంటే నీ అమ్మాయి వీడు గెలిస్తే మళ్ళా ఇది హెడ్డేక్ ఉంటుంది దీంతో అని నన్ను టార్గెట్ ఉంటుంది ఎప్పుడైనా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లు ఉన్నాం, జగ్గారెడ్డి ఒక, రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే అటు శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, భట్టి విక్రమార్క, ఇట్లా మేము ఇంకా కొందరు ఉన్నారు, టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే, ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నానుకో నా దగ్గర 60-70 పెట్టేస్తారు తప్పది వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు సీఎం, ఆడ పెట్టారు ఇట్లా. ఇక వాళ్ళు అప్పు సప్పు చేసి, నాకు అప్పు ఇష్టోడు లేడు సప్పు ఇష్టోడు లేడు కానీ నేను బడ్జెట్, మీ దగ్గర ఏమి మేడిగడ్డ ఉంది కాళేశ్వరం ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జలక్, ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించాడు, ఒక ఈఎన్సీ ఏమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు, మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా నేను, యానే లింకుమని చెప్తా పైసలు. వచ్చే ఎలక్షన్ల కన్నా మేము జాగ్రత్త పడాలి. ఆయన ఈ ఓటమి జగ్గారెడ్డి ఓటమి మీద నువ్వు మాట్లాడినావు, కొంత నేను నీకు స్పష్టత ఇచ్చిన, ప్రశాంత్ రెడ్డికి కొంత స్పష్టత ఇచ్చిన. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు, ఆడ తోపు తూట అయిపోయినాడా, తుస్సు అయిపోయింది కదా.
కేసీఆర్ గారు మళ్ళీ దానికి ఏం చెప్తాం, మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతలడు ఏం మాట్లాడుతున్నాడు జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో, ఇంకా ఇంకో కథ ఉంటుంది మళ్ళా అంత. మా దగ్గర ఎంతసేపు టాకా టాకా అంతే, నువ్వు మొన్న మొన్న వచ్చిన రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి పండి మేము రోడ్ల మీద తాకులు తిని తిని వచ్చిన వాళ్ళం కదా. లేకపోతే నా దగ్గర సిలక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ కంట్రోల్ నువ్వేడ చేస్తావు, తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి. ప్రాబ్లం అదే కదా, పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలవాడి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే సబ్జెక్ట్ ఇది ఒకటి. అయ్యా అందుకే మీ ఎమ్మెల్యేలను 20 మంది వస్తారు, మేము లేపుడు కాదు బరాబర్ వస్తారు. వాళ్ళు మీ దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏముంటుంది, మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర 11 డైరెక్ట్గా పోతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్గా పోతారు, శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు, పొన్న ప్రభాకర్ దగ్గర డైరెక్ట్గా పోతారు, వెంకరెడ్డి దగ్గర డైరెక్ట్గా పోతారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు. కాబట్టి ఇప్పుడు మొన్న అదే మీరు మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉండేనా? లేదు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం దగ్గర కూడా పోతారు, మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ బిడ్డ కవిత, ఇంకోడు అండర్ గ్రౌండ్ మేనల్లుడా కొడుకు సంతు. ఈ 4 స్తంభాలు అటనే కదా మీ దగ్గర. మా దగ్గర ఏముంది, మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ వాళ్ళు హ్యాపీగా పనిచేసుకుంటారు, ప్రజలకు జవాబుదారుగా ఉండగలుగుతారు. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. మొన్న దాకా ఓ హాట్ హూట్ అన్న మల్లారెడ్డి గారు మాట్లాడతలేరు, చెప్పలేదు మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి, ఏముంది అట్లా ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగొద్దని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వచ్చే అవకాశం ఉంది, వస్తారు. మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాము అని అన్న. ఇది సబ్జెక్ట్, ఇది అయిపోయింది. అయినా నాకు అర్థం కాలేదు, ప్రభుత్వాన్ని పడగొడతామని ఇది ఏమన్నా మీరు మేడిగడ్డ సంఘం పిల్లరా పడగొట్టడానికి? ఇదేమన్నా ప్రభుత్వం పడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ స్తంభం, డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీలతోటి మేడిగడ్డ స్తంభం, మన స్తంభం ఏది, అరే ఏ బ్రిడ్జ్ పిల్లర్ మేడిగడ్డ పిల్లర్, మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మ్యారేజ్ అదే బ్యారేజ్ పిల్లర్ అనుకుంటురా, ఏమనుకుంటున్నారు మీరు? అంత అట్లా కాదు కదా, కల్తీ సిమెంట్లతోటి బ్రిడ్జ్లు కట్టి మీరు, అదంటే పడిపోతుంది కల్తీ సిమెంట్లతో కట్టింది కాబట్టి. ఈ కల్తీ కాదు, ఇది ప్యూర్ 135 ఇయర్స్, 130దా అది 135 ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది. కాబట్టి మీరు మా ముందు మా మీద కౌంటర్ వేసేటప్పుడు మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే కొంత మీకు కొంత ఉపయోగపడుతుంది. అది మీకు ఇచ్చే ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే సలహా.
ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతుల, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్ గ్రీన్ అంటే గ్రీన్, ఏమి ఇదేమయ్యా అసెంబ్లీ అయితేమన్నా అది అసెంబ్లీ నడిచిందండి. ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటాయి, స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి సరే చిట్టి రాసిపోతే రెడ్ రెడ్ లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది, అడిగి నడవదు కదా ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు, అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు అదంతా. అది జగ్గారెడ్డి, జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆయుధానికి గుర్రాలు అక్కర్లేదు, ఏమి పోస్టులు అవసరం లేదు. దీనికి ఆయుధం ఆయుధమే, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో, నేను ఒక ఆయుధాన్ని ఒక వెపన్. నేను నాకు ఎలాంటి పోస్టులు లేవు. మీకు పోస్టులు ఉంటే ఇప్పుడు జగ్గారెడ్డిని నేను జగ్గారెడ్డి అంటారు, కేటీఆర్ ఏమంటారు కేసీఆర్ కొడుకు అంటారు, హరీష్ రావు ఏమంటారు మేనల్లుడు అంటారు, కవితని కేసీఆర్ బిడ్డ అది కరెక్టే, వాళ్ళ బిడ్డలే కొడుకులే. కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా నేను లీడర్గా ఎదిగిన ఈ రాష్ట్రంలో. ఏడన్నా రాష్ట్రం, రెండు రాష్ట్రాలు ఎక్కడన్నా హోదాం, హరీష్ రావు అంటే ఇక్కడ మినిస్టరా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ మేనల్లుడా ఇట్లా అన్నాలి. జగ్గారెడ్డి అన్నగారు, అరే జగ్గారెడ్డి సంగారెడ్డి, దట్ ఈస్ బ్రాండ్. అది అంటే మేము కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం అది. ఎన్నో ఒడుకుదొడుకులతో కష్టాలతో కూడుకున్న రాజకీయంగా ఎదిగిన వాళ్ళం నేను. కాబట్టి మాకు పోస్టులు పెద్ద ఉంటే ఒక తీరు లేకపోతే ఒక తీరు కాదు. జనంలో మేము సర్వీస్ పరంగా మేము జగ్గారెడ్డి అనేది ఒక మేము మా కష్టంతో తెచ్చుకున్న ఈ యొక్క ఒక వ్యవస్థలో మేము పాపులర్ అయినాం మేము. కాబట్టి ఇది కూడా ప్రశాంత్ రెడ్డి గమనించుకోవాలి. అచ్చా, ఇచ్చిన హామీలు మేము అమలు చేయకపోతే అంతర్యుద్ధం అంట. అంతర్యుద్ధం అంటే ఏంటిది అంటే మా మీద యుద్ధమా మీ లోపల యుద్ధమా? అరే ఏంది అంతర్యుద్ధం అంటే? ఎవరి లోపల? తెలంగాణ లోపల జరిగే అంతర్యుద్ధంలో మీ ఇలా రెండు ఉన్నాయి. అంతర్యుద్ధం అంటే మీ పార్టీలో జరిగే అంతర్యుద్ధం ఒకటి, కాంగ్రెస్ మీద దుంకే అంతర్యుద్ధం ఒకటి. ఓకే, మీ అంతర్యుద్ధంలో నేను చాలాసార్లు చెప్పిన, మీ అంతర్యుద్ధంలో మీకు పొక్క పెట్టేది, మీకు పొడిసేది హరీష్ రావే. ఎవరు అవసరం లేదు మీకు, ఇక మీకు మేము అవసరం లేదు. ఇక ఏదో ఒకరోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపారవేట ఎన్నికైంది కూర్చేది హరీష్ రావే. కాంగ్రెస్ దాకా ఎందుకు వస్తున్నారు మీరు? హరీష్ రావే కూర్చుతాడు మీ కేసి చూడండి. ఒకటి, ఇప్పుడు మా మీద అంతర్యుద్ధం అని అన్నారు అనుకో, ఇప్పుడు నువ్వు మేమా మన సీఎం రేవంత్ రెడ్డి ఒక రెండు ఆల్రెడీ చెప్పినా కదా, ఈరోజే వచ్చింది మా ఎవరు మా పొన్న ప్రభాకర్ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒకటి రిలీజ్ చేశాడు. పొన్న ప్రభాకర్ గారు ఈ రోజుకి 15 కోట్ల మంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసినట్టుగా ఈరోజు పొన్న ప్రభాకర్ మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 15 కోట్లు అంటే 2 నెలలే, నిన్నటికి 2 నెలలే మా గవర్నమెంట్ వచ్చి 2 నెలల్లో 15 కోట్ల మంది మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినారు అని మా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ఆల్రెడీ ఇంతమంది మహిళలు ఇంకా తిరుగుతున్నారే ఉన్నారు. ఇక ఇప్పటివరకు ఖర్చు ఎంత వచ్చింది?
500 కోట్లు ఈ ఉచిత ప్రయాణానికి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకి అందిస్తున్న దానికి ఏంది 535 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వమే మహిళల ఉచిత ప్రయాణము యొక్క భారము ప్రభుత్వము మోస్తున్నది. ఇది ప్రజల డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఇప్పుడు దవాఖానలో పోతున్నది ఆ లిస్టు తెప్పిస్తాను నేను, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా. నేను ప్రశాంత్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, ప్రశాంత్ రెడ్డి అనుకో, లేకపోతే కేటీఆర్ అనుకో, లేకపోతే హరీష్ రావు అనుకో, ఏం చెప్తున్నా అంటే, మా ముందు యుద్ధానికి వచ్చేటప్పుడు ముస్లింలకు మీ 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు, 9 ఏళ్ళు పరిపాలించారు. మేము ఊకుంటామా? మేము మీ మీద మేము చేస్తున్నప్పుడు మీరు దాడి చేయాలని చూస్తారు. మీరు ఏ పనులైతే చెయ్యలేదో, మోసం చేసిరో 9 ఏళ్ళల్లో, మేము 12% ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్ ఇవ్వనందుకు మేము కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా మీ మీద రాజకీయ దాడి చేస్తాం. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నావు, చెయ్యలేవు, లంబాడీలది బంజారాలది, దాని మీద మీ మీద మేము కూడా అటాక్ చేస్తాము. 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, యువకులు మోసం చేసావు, దాని మీద టీఆర్ఎస్ పార్టీ మీద మేము కూడా దాడి చేస్తాము, రాజకీయ దాడి చేస్తాము. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు, అది కూడా నువ్వు చేయలేవు, మేము దాని మీద కూడా నీ మీద రాజకీయ దాడి చేస్తాము. ఇంకా మీరు చెప్పిన ఉన్నాయి, ఈ 4 అయితే మీకు ఉదాహరణకు చెప్పిన. మేమేం ఊకోము, మా ప్రభుత్వం మీద మా పార్టీ యొక్క మేము చేస్తున్నప్పుడు మాకు బురదగాలే ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు చెయ్యని పనుల మీద మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నిలదీస్తాము, కేటీఆర్ గారిని నిలదీస్తాము, హరీష్ రావు నిలదీస్తాము, మీ మాజీ మంత్రులను మేము కూడా ఎక్కడ పడితే అక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారు. మీరు ఇవి చెయ్యలేదు, దీని జవాబు చెప్పి మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి అని మేము కూడా దాని మీద మాట్లాడతాం, తెలుసుకుందాం. ఓకే, మీ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగితే చెప్తాం, లేదంటే ముగించమంటే ముగించుతాం. గెలిచిన ఎవరు? ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ, మీరు ఏ దారి అయితే చూపించారో రాజకీయంగా, మీరు మీ పాఠమే మీకే చెప్తున్నాం. ఏది ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ప్రోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నావు కదా. ఇది మీరు నేర్పిన విద్య, ఇది మీకే తిప్పి కొడుతున్నాము. మీరు మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాము, మీ దారిలో ఒక దారిలోనే ప్రయాణం చేస్తాం. ఏది ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించకుండా మీరు చేసిన ఏదైతుందో దాని పోతాం. మీ తీరు బ్రిడ్జిల మేడికాడ బ్రిడ్జి పిల్లలు కొట్టినట్టు ఆ దారిలో పోం మేము, కాబట్టి రాజకీయంగా అది మాకు తప్పదు. మీరు చేసిందే, మీరు అలవాటు చేసిందే మేము కొనసాగిస్తున్నాం. మీరు చేసిన దాంట్లో కొన్నే తీసుకుంటాం, అన్నీ తీసుకోం. కొన్ని రాజకీయంగా మాది మేము కాపు, మమ్మల్ని 6 9 ఏళ్ళు మాకు కొంత మీరు పెట్టిన ఇబ్బందులు, మీకు ఇబ్బంది పెడితే మీరు తట్టుకోలేరు, కానీ అట్లా చెయ్యం మేము. కానీ కొన్ని కొంత మీరు గడబడలతో మమ్మల్ని ఓడిచారు, అధికారాన్ని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని, మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గడబడలతో ఓడిచారు.
మేము మీ అంత మూర్ఖులం కాదు కదా, మేము మూర్ఖులం కాదు కదా, మీరు మూర్ఖులు, మేము మూర్ఖులం కాదు, మేము సూదులతో ఒడుస్తాం మిమ్మల్ని అంతే. కమ్సకం సూదితోటైనా కూడా వద్దా, మీరు గడపరంతో ఒడిచారు 9 ఏళ్ళు పోలీసులతో మమ్మల్ని, సూదులు కూడా ఒకటి వద్దాయి కదా మేమే, ఇట్లా ఇట్లా సూదితో ఒడుస్తాం అంతే మిమ్మల్ని. తప్పదు ఇక మళ్ళా, ఎందుకంటే మీరు నేర్పిన పాట మీకే నేర్పాలి అది, మీరు చెప్పిన పాఠం మీకే గుణపాఠం అది. ఓకే ప్రతాప్ ఏమంటారు? ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా చిన్న పిలగాడు, తూ తెలియదు తా తెలియదు, విన్నారా? ఏం తెలియదు ప్రశాంత్ రెడ్డికి, ఏం తెలుసు ఎట్లా టచ్లో మాకు తెలుసు కదా, చెప్తి కదా కేసీఆర్ పక్కన వండుకుంటే కూడా లేపాలి, అటు లేపుకొస్తాం అక్కడికి ఖాళీ. అంత ఆ విద్యలు మాకు తెలుసు, ఇది రాజకీయం చతురంగం, ఆయనకేం తెలుసు, కేసీఆర్ స్లిప్ రాసిస్తే చదువుతాడు అంతే, ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా, తెలుస్తుంది కదా. ఆడు 20 మంది కాంగ్రెస్కి అట్రాక్షన్ అయ్యి వస్తారా రారో మీరే చూస్తారు, తప్పకుండా వస్తారు, అందులో ఉన్న 20 మంది తప్పకుండా వస్తారు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చేయాలి కాబట్టి. టీఆర్ఎస్లో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సేవ చేయాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే కాంగ్రెస్లో స్వతంత్రానికి, ఇక్కడున్న స్వతంత్రానికి మన పనులు ప్రజలకు చేసి పెట్టవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అది కొంత మాకు 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 కాన్ఫిడెంట్ మాకు ఉంది, వాళ్ళే వస్తారు, ఏమి ఇబ్బంది లేదు, వస్తారు వస్తారు అని నేను గంటపథంగా చెప్తున్నా. పేర్లు చెప్తే ఎట్లయితే, అది చెప్పాం కదా, పేర్లు చెప్పాం. నేనైతే ఇంకా మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నేను ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్లో లేపి ఏదైనా చేయండి ఏదైనా చేయండి అంటారు, ఇది రాజకీయం కదా, బీజేపీకి బలం లేదు తెలంగాణ కాబట్టి, మేము రాజకీయ పార్టీది, మా మీద యుద్ధం చేసే లోపల మేమే దాడి చేసేస్తాం వాడు, అట్లా ఇది పాలిటిక్స్, ఏ రాజనీయంలో అయినా ఇవన్నీ మామూలే ఇదంతా, కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉన్నాం, అట్లేం లేదు. ఇప్పుడు మా దగ్గర నిన్న కూడా చెప్తే కదా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మా ఓ టీం ఉన్నది, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు, మన బట్టి విక్రమార్క కానీ లేకపోతే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేడి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఒక టీం ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు, మంచి టీం ఉంది, ఎవరు జాగల వాళ్ళు అలర్ట్ ఉన్నారు, మేము మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి, రాజకీయంగా మీకు ఎట్లా గుణపాఠం నేర్పాలనే దాంట్లో మేము ఉన్నాం. అచ్చా అరే ఏ మన్మడా, కేసీఆర్ సార్ మన్మడా, అవునవును, అంటే కేసీఆర్ మన్మడు భద్రాచలంలో తలంబ్రాలతో పాల్గొన్నాడా, ఏది అఫీషియల్ ప్రోగ్రామా? అచ్చా ముఖ్య, అచ్చా పోయిండా, ఎవరు పిల్లాడు, ఈ పిల్లాడు పోయిండా, ఎవరు ఈ పిల్లాడు మన్మడు పోయిండా, శ్రీరామనవమి రోజు అచ్చా ఈ పిల్లగాడు పోయి తాత బదులు ఈయన పోయి ఇచ్చొచ్చిండా సీఎం బదులు, అదే అదే తాత మీన్స్ కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చొచ్చిండా, అవును జాగీర్దార్ అనుకున్నారు కాబట్టి, అంటే తెలంగాణ ప్రశాంత్ రెడ్డి ఎంత చిన్న ప్రశ్న, నేనేమంటున్నారు ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ ఏంటి అది నాకు అర్థం కాదు, ఏం తెలుస్తుంది ఇప్పుడు నాకెవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడ కదా, ప్రశాంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు కదా, నేను స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటం కాదు కదా, ప్రశాంత్ రెడ్డికి వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు. ఓకే చెప్పు.
నేనేమంటున్నానంటే, హరీష్ రావు నువ్వు మాట్లాడకయ్యా, నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడాలా, కేసీఆర్ని తిట్టాల్సి వస్తున్నది. ఎందుకు కేసీఆర్ని తిట్టిస్తున్నావు కాలిపిల్లిను? ఎందుకు కేటీఆర్ని తిట్టిస్తున్నావు హరీష్ రావు? నువ్వు కాలిపిల్లి లే. హరీష్ రావుతో ఏనాడైనా బీఆర్ఎస్కి బీఆర్ఎస్ గొంప ముంచుతాడు అనుమానము లేదు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తి ఆ రోజు హరీష్ రావు. వెన్నుపోటు అల్లుడే, మేనల్లుడే, అది కూడా అనుమానం లేదు. ఇక అయిపోయింది, దాని జవాబు చెప్పేసిన. ఇక ఎవరు ఎదుగునిలే, మనం మన పెద్ద 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 చెప్పేసినాం అది. ఇక అయిపోయినాయి. ఇంకేని ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రేమ్, డాక్టర్లు యూనో హరి, మన రిపోర్ట్ ఒకటి అడిగిన ప్రశ్న, నలుగురు పేర్లు చెప్పు అంటున్నాడు. ఇక నేనేమంటున్నా అంటే, డాక్టర్ నేను చెప్పేది ఇక, డాక్టర్ ఒక పేషెంట్ని రూమ్లో తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తాడు కానీ బయట చెప్పాడు, నేను దా అదికి వస్తా ఇదికి వస్తా అని చెప్పాడు. జస్ట్ లైక్ ఇది కూడా ఒక సర్జరీ తీరే ఉంటుంది. ఇది కూడా ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్ని డాక్టర్ ఎట్లా సర్జరీ చేస్తాడో, ఈ పొలిటికల్ ఆపరేషన్ కూడా అట్లా సర్జరీ జరుగుతుంది. ఇది కూడా మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా పోటీ చేస్తానని నేనైతే దరఖాస్తు పెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు కాబట్టి నేను అడగొద్దు. కానీ రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసి మెదక్ జిల్లాలో కొంత క్యాండిడేట్లు, గట్టి క్యాండిడేట్లు లేరు కొంత, నువ్వైతే ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి నేనే టక్కరిస్తున్నా వాళ్ళకు. ఎప్పటి నుంచి? నేను 2004 ఎమ్మెల్యే గెలిచి నేను కాంగ్రెస్లో వచ్చినాక అంటే అన్నున్నప్పుడు కూడా కొట్లాడమే. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు హరీష్ రావుకు నాకు పడకుండా పొలిటికల్గా, తర్వాత నేను కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఫైటే నడుస్తున్నది కదా. అసలు జీవితం మొత్తం వాళ్ళ కుటుంబంతో ఉమ్మడి జిల్లాలో నేనే కదా కొట్లాడేది, ఇంకెవరు కొట్లాడటం లేరాడా? నేనే కొట్లాడుతున్నా ఓపెన్గా. అంత పెద్ద తెలంగాణ మూమెంట్లో ఒక సందర్భంలో కేసీఆర్ గారు సంగారెడ్డి సభకు వస్తున్నాడంటే నేను హైవే మొత్తం ఆపేసిన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం హైవే దిగ్బంధం చేసిన. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, డి శ్రీనివాసరావు గారు, ఇది మూమెంట్ ఉన్నది, నువ్వంటే తట్టుకుంటున్నావు కానీ మీతో తట్టుకోలేకపోతున్నారు వదులు అంటే, తర్వాత కొంత పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్టులు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అప్పుడున్న డిఎస్లో చెప్తే ఇంకలేదు నేను, ఇకపోతే నన్ను అరెస్ట్ చేశారు. మా గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేసి పడేసారు. అప్పుడు కూడా 2 సార్లు నేను కేసీఆర్ బ్రేక్ చేసిన సంగారెడ్డిలో. అది మొత్తం మీకు మీకు తెలుసు కదా, మీడియా వాళ్ళకు, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఒకవేళ నిజంగా అటు రాహుల్ గాంధీ గారు, కేసీ గారు లేదా ఖార్గే గారు స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కానీ మా మిగతా సభ్యులంతా కూడా నిజంగా అక్కడ గట్టిగా పోటీ ఇవ్వాలి జగ్గారెడ్డి అయితే ఆ ఫ్యామిలీకి, ఎందుకంటే మా 30 ఏళ్ళ ఇందిరా బాగారెడ్డి గారు తర్వాత ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారు తర్వాత ఇక టీడీపీ వచ్చింది, తర్వాత బీజేపీ వచ్చింది, ఇక ఉద్యమం పేరు కేసీఆర్ కైవసం చేసుకున్నాడు, కొంత బ్రేక్ వచ్చింది, 30 ఏళ్ళ బ్రేక్ ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగా మా ఊళ్ళు పార్టీ మా అధిష్టానం కొంత టఫ్ ఉంటుంది, నువ్వు నిలబడు అంటే అప్పుడు నేను
ముందుకు వస్తాను, కానీ నా తన నేను ముందుకు రాను. అది భావ్యం కాదు, పద్ధతి కాదు. మాకు టికెట్ ఇచ్చారు నాకు కాబట్టి నేను అడగొద్దు అట్లాది. అంటే బయట పుక్కార్లు వస్తున్నాయి, బిడ్డకు అడుగుతాడేమో, పెన్న పెన్నాం లేదు బిడ్డకు లేదు. వద్దే వద్దు, నాకు ఆ పంచాయతీ వద్దది. అంత ఎందుకు? నేను ఎమ్మెల్యే పోడి మొన్న మొన్న నిలబడ్డప్పుడు నా భార్య కాదు నిలబడతావా ఈసారి, నాకు మూడు వస్తలేదు నిలబడతాడే నా భార్య నిలబడని అన్నది. నా బిడ్డను కూడా అడిగిన నిలబడతాడే నా బిడ్డ నిలబడన్నది. ఇక నేనే నిలబడ్డా లాస్ట్కి. మూడు అంతే అంతే కదా నాదో. ఓకే, ఏంటి ఇంకా డౌట్స్ అని ఏమైనా ఎన్ని క్వశ్చన్స్? అరే మీరు చెప్పుండ బా, బంద్ మైక్ బంద్ చేయాలా అడుగుతారా? ప్రేమ్ చలో, థ్యాంక్ యూ.